రాబోయే 5 ఏళ్లలో అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా భాజపా భవిష్యత్ కార్యచరణ ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్ర భాజపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన వచ్చే 5 ఏళ్లు క్రియాశీల నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి సాధారణ మెజారిటీ వచ్చినా ప్రజల తీర్పును గౌరవిస్తామని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించడం సుమారు 14% ఓట్లు పొందడం ఏదైతున్నదో 2018 శాసనసభ ఎన్నికలకు పోల్చి చూసినట్లయితే 100% ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు నిర్వహించి ఎన్నికల్లో మేము పోటీ చేసినప్పటికీ మాకు అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు. వీటన్నిటిపైన కూడా జాతీయ స్థాయి నేతలతో రాష్ట్ర స్థాయి నాయకత్వంతో జిల్లా నాయకత్వంతో అసెంబ్లీ నాయకత్వంతో చర్చించుకొని సమీక్షించుకొని యుద్ధ ప్రాతిపదిక మీద వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు మంచి ఫలితాలు సాధించడం కోసం కృషి చేయబోతున్నామని సందర్భంగా మనియస్తున్నాను. అత్యధికమైనటువంటి పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఈ 3 రాష్ట్రాలు గెలవడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలకు ఏ రకమైనటువంటి విశ్వాసం ఉందో ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రజల ముందుకు రావడం జరిగింది. 60 సీట్లు కావాల్సి ఉంటే 64 సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది.